సదాశివనగర్ మండల్ భూంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో వంటగది కూలిపోవడం జరిగిందని హెచ్ఎం రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం రవీందర్ మాట్లాడుతూ, పాఠశాల ప్రారంభమై 6 రోజులు గడిచినా పాఠశాలలో వంట రూమ్ కూలిపోవడం వల్ల వంట చేసే వ్యక్తులు రావడం లేదని, విద్యార్థులు ఇంటి భోజనం తీసుకుని వచ్చి తింటున్నారని అన్నారు. పిల్లలకు అసౌకర్యం కలుగుతుందని అన్నారు. పాఠశాల ప్రారంభమై నేటికి 5 రోజులు పూర్తయింది. పూర్తయినప్పటికీ ఇక్కడ మనకు వంట అనేది స్టార్ట్ కాలేదు. కారణం ఏంటంటే వంటగది కూలిపోవడము వలన వంట అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. మరి వంటగది మంజూరైంది అని ఎంపీపీ గారు చెప్పడము, మరియు మరి అది కట్టడానికి ఎవరైనా ముందుకొస్తే కట్టిస్తామని కూడా అన్నారు. కానీ ఇంతవరకు దాని నిర్మాణం అనేది స్టార్ట్ కాలేదు. ఆ నిర్మాణం అతి తొందరలో పూర్తి చేసి పిల్లలకు అసౌకర్యం కలగకుండా చూస్తారని కోరుకుంటున్నాను. వంటగది ఉన్నట్లయితే వంట చేసేవారు కూడా వంట గదిలో చక్కగా చేస్తారు, లేనట్లయితే ఆరు బయట వంట చేయవలసి వస్తుంది. కాబట్టి వంటగది నిర్మాణం తొందరగా చేసి స్కూల్కు అసౌకర్యం కలగకుండా చూస్తారని కోరుచున్నాను.